పాకిస్తాన్ అంటే ఇప్పుడు గొంగళ పురుగులా మారిపోయింది. ఉగ్రవాదులకు అడ్డగా మారడం, సొంత ప్రజలను సైతం పట్టించుకోకుండా భారత్పై అడవడం మినహా మరే కార్యకలాపాలు లేకపోవడంతో పాకిస్తాన్ అందరూ దూరం పెడుతున్నారు. ఆ విషయం ఐక్యరాజ్య సమితిలో మరోసారి స్పష్టమైంది. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో కల్చర్ ఆఫ్ పీస్ అనే అంశంపై చర్చ జరిగింది. ఐరాస శాశ్వత మిషన్లో భారత్ తరపున తొలి కార్యదర్శి ఆశీష్ శర్మ ఈ చర్చలో పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచంలో అసహనం, ద్వేషం, హింస, ఉగ్రవాదం అనేవి ఒక నియమంగా మారిపోయాయని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. హింసను ప్రేరేపించడంలో ఉగ్రవాదం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పాకిస్తాన్ మత విద్వేషాలను రెచ్చగొట్టి కాకుండా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకపోతే దక్షిణాసియా దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతిని స్థాపించగలమని ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి తేల్చి చెప్పారు. భారత్లోని కొందరిని పావులుగా వాడుకుని పాక్ కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. ఆ దేశంలోని మైనార్టీలపైన నిరంకుశంగా వ్యవహరిస్తుందని సాక్ష్యాలు బయటపెట్టింది. బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. పాక్ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే దక్షిణాసియా దేశాల్లో శాంతి స్థాపనకు వీలవుతుందని స్పష్టం చేశారు. కల్చర్ ఆఫ్ పీస్ చర్చల్లో పాకిస్తాన్ తీరును ఎండగట్టిన తర్వాత ప్రమోషన్ ఆఫ్ ఇంటర్ రిజల్ట్స్ అండ్ ఇంటర్ కల్చరల్ డైలాగ్ అనే తీర్మానాన్ని పాకిస్తాన్ ప్రవేశపెట్టింది. ఇందులో గూడుపుటాణి ఉందని తెలుసుకున్న ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఓటింగ్ని సమర్థించలేదు. మొత్తం 193 మంది సభ్యుల్లో సగానికి సగం మందికి పైగా ఓటు వేయలేదు. ఓటు వేసిన దేశాలు ఆఫ్రికాతో పాటు ఇతర చిన్న ద్వీప దేశాలు మాత్రమే మద్దతిచ్చాయి. మత సంబంధమైన చర్చకు వ్యతిరేకంగా సాగుతున్న భావప్రకటన స్వేచ్ఛ గురించి యూరోపియన్ దేశాలు ఎక్కువ కన్సర్న్ తీసుకుంటున్నాయి. అందుకే పాకిస్తాన్ తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు. మత విషయంలో పాకిస్తాన్ కుటిల నీతిని భారత్ ఎండగడుతుంది. కతార్పూర్ సాహిర్ కారిడార్ అలాగే ఇస్లామాబాద్ గురుద్వార్ పరిపాలన సిక్కు యువతల సంస్థకు పాకిస్తాన్ బదులు చేసింది. దీన్ని భారత్ ఐరాస దేశాల ముందు పెట్టింది. స్ఫూర్తికి వ్యతిరేకంగా నడుస్తున్నందున పాకిస్తాన్ విషయంలో తాము సానుకూలంగా లేవని స్పష్టం చేసింది. నిజానికి పాకిస్తాన్ ఈ తీర్మానం పెట్టడం వల్లనే వీగిపోయింది. గత 15 నెలల్లో ఇలాంటి తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. కానీ ఇప్పుడు మాత్రం తిరస్కరణకు గురైంది. ఐక్యరాజ్య సమితిని పాకిస్తాన్ దొంగ పనులకు వాడుకుంటుంది అని బయటపడుతుందో ఐరాస ఈ నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.